సార్ నిన్నటి రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ పైన మాట్లాడే సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యారు ముఖ్యమంత్రిగా వారి స్థానం పైన నా గౌరవం ఉంది అయితే ఒక సభాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు ముఖ్యంగా అనంతపూర్ నుంచి వచ్చినటువంటి శాసనసభ్యుడు వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటి దానిపైన చాలా సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు పోని ఆ సందర్భంగా అయినా సరే రాయలసీమకు నీళ్ళు ఏ విధంగా ఇస్తారనేటువంటి విషయాన్ని ఏదైనా స్పష్టం చేస్తారనుకుంటే కేవలం అది ఊకదంపుడు ఉపన్యాసంగానే మిగిలిపోవడం చాలా బాధ కలిగించింది అంగన్వాడీ సమస్యలపైన ఏదైనా ఒకటి మీరు మీకు ఇచ్చిన అవకాశం మీరు చాలా దారుణంగా అరెస్ట్ జరుగుతున్నాయి సార్ నో ప్లీజ్ లాఠీ చార్జ్ జరిగింది అరెస్ట్ జరిగాయి సిపిఎం రాష్ట్ర నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు సార్ రాయలసీమకు సంబంధించి ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తా ఉంటే రాయలసీమ శాసనసభ్యులుగా అనంతపురం జిల్లా శాసనసభ్యులుగా మేము వ్యతిరేకంగా ఉన్నామనేటువంటి ఒక ముద్ర వేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ 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 నేను ఈ సందర్భంగా ఒక్కటే అడుగుతా ఉన్నా సార్ సార్ వీరి గత చరిత్ర పరిశీలించిన ప్రాజెక్టుల పట్ల తెలుగుదేశం పార్టీ విధానాన్ని పరిశీలించిన ఎవరు రాయలసీమకు వ్యతిరేకం ఎవరు రాయలసీమకు అనుకూలం అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్ సార్ నేను ఈ సందర్భంగా పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమకు ప్రయోజనం కలిగించడానికి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు సార్ సార్ నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా సార్ వీళ్ళు జీవో నంబర్ 1 డేటెడ్ 1/1/2015 ఇచ్చారు సార్ ఇది పట్టిసీమకు సంబంధించినటువంటి స్పష్టంగా ఏముందంటే సార్ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ రివర్ గోదావరి టు రివర్ కృష్ణ త్రో పోలవరం ప్రాజెక్ట్ రైట్ మెయిన్ కెనాల్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ వాటర్ గ్రిడ్ అన్నారు సార్ యాజ్ అ పార్ట్ ఆఫ్ వాటర్ గ్రిడ్ అన్నారు సార్ దీంట్లో ఎక్కడుందో నేను అడుగుతా ఉన్నా సార్ రాయలసీమకు నీళ్లు మళ్లిస్తామనేటువంటి విషయం ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్ దీంట్లో అదేవిధంగా సార్ కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా ఈరోజు 75% డిపెండబిలిటీతో ఈరోజు కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తామని పోలవరం రిపోర్ట్లో గోదావరి ట్రిబ్యునల్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా 75% డిపెండబిలిటీతో వాటర్ ఇస్తామనేటువంటి మాట కానీ ఎక్కడుందనేటువంటి నేను అడుగుతా ఉన్నా సార్ 75% డిపెండబిలిటీతో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వకుండా రాయలసీమకు నీళ్లు ఇవ్వడం అనేటువంటిది ఎట్లా ఆచరణ సాధ్యమవుతా ఉందో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పి ఉండింటే బాగుండే సార్ ఈ సందర్భంగా నేను ఇది కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నా సార్ సార్ గోదావరి ట్రిబ్యునల్ కు సంబంధించిన దాంట్లో స్పష్టంగా ఉంది సార్ ఇది డైవర్టింగ్ వాటర్ ఆఫ్ ద రివర్ గోదావరి ఇన్ టు ద కృష్ణా రివర్ సో దట్ ద వాటర్ దట్ మేడ్ అవైలబుల్ మే బి యూజ్డ్ ఫర్ ఇరిగేటింగ్ ల్యాండ్స్ ఇన్ ద కృష్ణా డెల్టా అండ్ యాజ్ కాన్సిక్వెన్స్ మోర్ వాటర్ మే బి అవైలబుల్ అప్ స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్ టు బి యూటిలైజ్డ్ అని ఉంది సార్ ఇది ఇంత స్పష్టంగా ఉంది సార్ పోలవరంకు సంబంధించిన ఈ గోదావరి వాటర్ ట్రిబ్యునల్ అథారిటీకి సంబంధించిన దీంట్లో స్పష్టంగా ఉంది మరి మీ దాంట్లో ఎందుకు లేదు సార్ మీరు మేము నమ్మాలంటా ఉన్నారు సార్ ఎట్లా నమ్మాలి సార్ మళ్ళా ఒకసారి మీరు చెప్పిందంతా కూడా గంగిరెద్దుల మాదిరి తలూపడానుకున్నామా సార్ మేము మేము ఊపకపోతే మా పైన రాయలసీమకు వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని చేస్తారా సార్ చాలా స్ట్రాటజిక్ గా ఇంటర్వ్యూ అయి మా పైన అనంతపూర్ జిల్లాకు సార్ అనంతపూర్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం వారి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు సార్ నేను ఏ విధంగా ఫైట్ చేశానో ఎట్లాంటి చిత్తశుద్ధి ఉందో మా జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు సార్ దాంట్లో నేను వాళ్ళ ముఖ్యంగా దీనికి సంబంధించి వాళ్ళ సర్టిఫికెట్స్ నేనేం కోరడం లేదు సార్ సార్ పైగా ఈరోజు రాయలసీమ గురించి అంత ప్రేమ కనపరుస్తా ఉన్నారు సార్ సంతోషమే సార్ నేను కూడా దానికి రాయలసీమ గురించి ఇన్ని రోజులకైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రేమ వచ్చినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా సార్ కానీ ఆచరణ సార్ సార్ నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అంతా చెప్పారు సార్ ఇరిగేషన్ కున్న ప్రాధాన్యతని ఆయన మాటల్లో విన్నప్పుడు మేమే గాల్లో లేచి కూర్చున్నాం సార్ సార్ ఇరిగేషన్ కు అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇరిగేషన్ కి ఈ బడ్జెట్ లో మీరు ఎంత కేటాయించారని చెప్పి నేను అడుగుతానా సార్ 113,000 కోట్ల బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయల ఖర్చు కేటాయించి
దాంట్లో కూడా ప్రణాళిక నిధులు 6600 కోట్లు కేటాయించి 40000 కోట్ల రూపాయల మాటలు మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు ఏ విధంగా సాధ్యమని నేను అడుగుతా ఉన్నా సార్ సార్ ఏమంటా ఉన్నారు సార్ మేం పట్టిసీమ ప్రాజెక్టును 1 ఇయర్ లో పూర్తి చేస్తాం ఎప్పుడో 5 ఏళ్లకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు రాయలసీమ ప్రజలు గొంతు ఎండిపోవాల్సిందేనా అనే మాట వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ముఖ్యమంత్రి మాటల్లో కూడా చెప్పు సార్ నేను అడుగుతానా సార్ మీ ఎన్నికల మానిఫెస్టోలో 3 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఈ రోజు ఒక సంవత్సరంలో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తాం అంటారు సార్ మీరు ఒక సంవత్సరంలో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేసి రాయలసీమకు ఇస్తే నేను ఈ సభలో అడుగు కూడా పెట్టను సార్ నేను స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నా సార్ ఇది కేవలం నేను ఈ సందర్భంగా అడుగుతానా సార్ రాయలసీమ గురించి అంత ప్రేమ చెప్పేటువంటి మీరు 1 ఇయర్ లో పూర్తి చేస్తాం అనేటువంటి మీరు ఇప్పుడు పోలవరం పట్టిసీమకు 1300 కోట్ల రూపాయలు కేటాయించారు సార్ రాయలసీమ ప్రాజెక్టులు మొత్తంగా నేను పొద్దున క్యాలిక్యులేట్ చేశా సార్ 600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్ లో కేటాయించారు సార్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చే సంవత్సరం రాయలసీమ ప్రాజెక్టులో నీళ్లు ఏ విధంగా పారించగలరనేటువంటిది నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా సార్ పోని ఒక 3000 కోట్లు కేటాయించి రాయలసీమలో నెక్స్ట్ ఇయర్ కంతా నీటి పారుదలకు మేమంతా కూడా ప్రిపరేషన్ చేశామంటే కనీసం ఏదో అవకాశం ఉందిలే అని చెప్పి అనుకోవడానికి కూడా ఉంది సార్ ఈరోజు ఏం సార్ వీళ్ళు రికార్డ్ అంతా కూడా సార్ ఈరోజు అంద్రినివ గురించి చెప్తున్నారు సార్ అదేవిధంగా గాలేరు నగర్ గురించి చెప్తున్నారు సార్ వెల్లిగొండ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు సార్ రాయలసీమ నిజమే సార్ రాయలసీమలో ఈరోజు అవరేజ్ రైన్ఫాల్ ప్రకారం చూసుకున్నా కూడా ఈరోజు రాష్ట్ర కోస్తా ప్రాంతాల్లో 1000 మిల్లీమీటర్ల రైన్ఫాల్ ఉంది సార్ శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో 1100 mm రైన్ఫాల్ ఉంది సార్ మా జిల్లాలో 540 mm రైన్ఫాల్ ఉంది సార్ ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా జలయగ్నం ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినా కూడా 20% మించి ఇరిగేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు సార్ అట్లాంటి జిల్లాలో సంబంధించిన మేము గోదావరి నీళ్లు మాకు వస్తాయంటే కృష్ణా నీళ్లు మాకు అదనంగా గోదావరి ద్వారా సప్లిమెంట్ అవుతాయి మేము మొదటగా సంతోషపడేవాళ్ళం సార్ కానీ ఈరోజు ఈ ప్రభుత్వ మాటలకి కార్యాచరణకి పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి మేము నమ్మలేకపోతున్నాం సార్ సార్ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సార్ ఈరోజు అంద్రినివ గురించి నిన్న మంత్రి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు సార్ 16 TMC ల నీళ్లను ఈసారి అంద్రినివ మొదటి దశ కింద ఇచ్చాం తద్వారా 11 TMC ల నీటిని అనంతపురం జిల్లాకి ఇచ్చామని చెప్పి చెప్పారు సార్ సార్ నేను అడుగుతా ఉన్నా సార్ 11 TMC ల నీళ్లు ఇచ్చామని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారే మీరు 100 కోట్లైనా నిర్మాణం పైన ఖర్చు పెట్టారా సార్ అంద్రినివ పైన మీరు ప్రాజెక్టుల పైన కాలువల సార్ కాలువల పైన ప్రాజెక్టుల పైన తిరిగినంత మాత్రాన నీళ్లు రావు సార్ ఈరోజు నీళ్లు వచ్చినాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు ఆ ప్రాజెక్టు పైన 5000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టడం జరిగింది సార్ కేవలం 9 సంవత్సరాల కాలంలో 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మేమే ఈరోజు 16 TMC ల నీళ్లు తెచ్చామని చెప్పుకోవడం అనేటువంటిది చాలా ఇది ఆచరణ సాధ్య ఇది నమ్మదగినటువంటి విషయంగా సార్ నేను వాళ్ళని అడుగుతా ఉన్నా గత సంవత్సరం కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా మా జిల్లాకి 8 TMC ల నీళ్లు వచ్చాయి సార్ వీటన్నిటికీ కారణం ఈ తెలుగుదేశం పార్టీ కాదనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నా సార్ సార్ ఈరోజు నేను ఒక్కటే వాళ్ళని అడుగుతా ఉన్నా సార్ అంద్రినివ మొదటి దశ పూర్తయింది సార్ ఇంకో 300 కోట్లు మా అంటే ఎస్కలేట్ అయితే ఛార్జెస్ ఇంకో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొదటి దశ కింద నిర్మాణ పనులన్నీ కూడా 97% పూర్తయ్యాయి సార్ ఈ రోజు ఆ ప్రాజెక్టుకి ఇమ్మీడియట్ గా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి కెవి కృష్ణమూర్తి గారి నియోజకవర్గంలో కానీ కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో ఉరవకుండా ఈ ప్రాంతం అంతా కూడా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది సార్ సార్ మీకు నిజంగా రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంటే అనంతపురం జిల్లా పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఈసారి మీరు ఏం చేశారు సార్ అని నేను అడుగుతా ఉన్నా 11 TMC ల నీళ్లు తెచ్చామని చెప్తా ఉన్నారు 11 TMC ల నీళ్లలో 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఎన్ని లక్షల ఎకరాలకు మీరు నీళ్లు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా సార్ ఈరోజు మీరు ఇచ్చిన చెరువులు 2-3 TMC లు ఇస్తే పూర్తి అయ్యేదానికి ఈరోజు ఎన్ని నీళ్లు వృత్తా చేశారు సార్ వీళ్ళు వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు సార్ ప్రణాళిక లేకుండానే
టీఎంసీ కు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొస్తే ఆ నీళ్ళని ఎక్కడ పడితే అక్కడ వృత్తా చేయడం జరిగింది సార్. ఈరోజు మొత్తం అంద్రి నివా రెండు దశల్లో కూడా 76 ప్యాకేజీలు ఉంటే నాలుగు ప్యాకేజీలకు మించి ఎక్కడైనా పని జరుగుతా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. ఈరోజు మొత్తం ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లంతా వెళ్ళిపోయారు సార్. ఈరోజు ఇంజనీర్లకు పని లేదు, ఎవరికి పని లేనటువంటి పరిస్థితి ఉంది సార్. గాలేరు నగరికి సంబంధించి కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నా సార్, మీరు కేవలం 17 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు సార్. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటువంటి పథకానికి కూడా నీళ్లు ఇవ్వాలనేటువంటి లేదు సార్ మీకు. నిన్నటి రోజు నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు సార్, సార్ ముఖ్యమంత్రి గారు నగిరి గాలేరు అంటున్నారు. సార్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి నగిరి నుంచి గాలేరు కాదు, గాలేరు నుంచి నగిరికి నీళ్లు పోతాయని చెప్పి చెప్పారు సార్. అంటే ఆ ప్రాజెక్టును చూడలేదు సార్ మీరు, ఆ ప్రాజెక్టును చూడలేదు కాబట్టే మీరు ఈరోజు అది నోటికి రావాల్సిన మాట ఈరోజు నగిరి గాలేరు అని వస్తా ఉందంటేనే అర్థమవుతోంది సార్. గౌరవ మంత్రి గారు తెలుగు గంగ ప్రాజెక్టు గురించి చాలా బాధపడుతున్నారు సార్. సార్ తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ 4,432 కోట్లు అయితే మరి గొప్ప రామారావు గారి పైన ఎంతో భక్తి ఉన్నట్టుగా చెప్పుకునే మీరు మీ 9 ఏళ్ల కాలంలో 938 కోట్లు ఖర్చు పెడితే సార్, 5 ఏళ్ల కాలంలో రాజశేఖర్ రెడ్డి గారు 1,298 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. సార్ మీరు నిజమే ఆ రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకై పోరాటం వచ్చిన సందర్భంగా పోరాటాల పట్ల స్పందించే గుణమున్నటువంటి రామారావు గారు ఆ రోజు స్పందించి అంద్రి నివా మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది సార్. ఆ ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ వెనుక గొప్ప పోరాటం ఉంది. అదే సందర్భంలో రామారావు గారు ఆ రోజు అనౌన్స్ చేయడం వల్ల ఈరోజు ముందుకు తీసుకుపోవడానికి కూడా ఈరోజు అవకాశం ఉంది సార్. కానీ రామారావు గారి వారసులుగా వచ్చినటువంటి మీరు ఆచరణలో రామారావు గారి ఆశయాల్ని నీరుగార్చినారని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపిస్తున్నా సార్. సార్ హంద్రి నివాకు 6,850 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 13 కోట్లు మీరు ఖర్చు పెట్టారు సార్. 3,996 కోట్లు ఖర్చు పెట్టిన వెలుగొండ ప్రాజెక్టు కూడా 13 కోట్లు ఖర్చు పెట్టారు సార్. మేము 1,448 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సార్. బ్యాక్వర్డ్ ఏరియాస్ పైన రాజశేఖర్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందనేటువంటిది సందర్భంగా సార్ నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే సార్, రాయలసీమ గురించి మా పైన ఆరోపణలు చేసే నైతిక అర్హత మీకు లేదనేటువంటిది సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా సార్. మీ 9 సంవత్సరాల కాలంలో నిజంగా ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట మా హంద్రి నివా కాలువ, మా గాలేరు నగర్ కాలువ, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి వెలుగొండ రిజర్వాయర్ వీటన్నిటికీ కూడా ఈరోజు అవకాశం వచ్చిందే సార్. ఈరోజు తెలుగు గంగ పైన అంతో ఎంతో ఖర్చు పెట్టాం కాబట్టి దానికి నీళ్లు తెచ్చుకోగలిగాం సార్. అదేవిధంగా ఈరోజు హాల్మట్టి పైన వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి దానిపైన నీళ్లు తెచ్చుకోగలిగాం సార్. వీళ్ళు ఈరోజు ఏం చెప్తా ఉన్నారు సార్, ఈరోజు ఆ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈరోజు ఈ యొక్క వాటర్ పైన వీటి హక్కులను కోల్పోయామని చెప్పి చెప్తున్నాం సార్. సార్ యాక్చువల్ గా ఏం జరిగింది సార్, ఈరోజు వాళ్ళని ఈ సందర్భంగా నేను ఒకటి అడుగు తలుచుకున్నా సార్, ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా సార్. సార్ హంద్రి సార్ బచావత్ ట్రిబ్యునల్ కు సంబంధించి కర్ణాటక క్లారిఫికేషన్ అడిగిన సందర్భంగా ది ట్రిబ్యునల్ క్లారిఫైడ్ లైక్ దిస్, దెర్ ఈజ్ నో గ్రౌండ్ ఫర్ లిమిటింగ్ ద యూజ్ ఆఫ్ ద రిమైనింగ్ వాటర్ బై ఆంధ్రప్రదేశ్ టు ఇట్స్ ఎగ్జిస్టింగ్ క్యారీ ఓవర్ కెపాసిటీ. ఇఫ్ ద రిమైనింగ్ వాటర్ ఈజ్ నాట్ యూజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ ఇట్ విల్ బి వేస్టెడ్ టు ద సీ అని చెప్పి చెప్పారు సార్. అంటే అంతో ఇంతో కొంచెమైనా మనం మిగులు జలాల పైన ఏదైనా నిర్మాణాలు చేసుకోవడానికి దీంట్లో కనీసమైనటువంటి అవకాశమైనా ఉంది సార్. కానీ సుప్రీంకోర్టులో 1997లో OS-1 పైన షూట్ నెంబర్ OS-2 పైన మన రాష్ట్రం కర్ణాటక వేసినటువంటి కేసులో OS-1లో వాదించేటప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఆ రోజు ఫెయిల్యూర్ కావడం వల్లనే ఈరోజు ఇది ఈ తీర్పు సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది సార్. విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ ఇట్స్ షేర్ దట్ మే బి అలొకేటెడ్ టు ఇట్ అల్టిమేట్లీ వితౌట్ రైజింగ్ ఎనీ క్లైమ్ ఆఫ్ ప్రియర్ యూజ్ ప్రొటెక్టివ్ యూజ్ ఆర్ కమిటెడ్ యూజ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద ప్రాజెక్ట్ సబ్జెక్టెడ్ టు ద లర్న్డ్ కౌన్సిల్ వాజ్ ఆల్సో ప్రిపేర్ టు ఫర్నిష్ అన్ అండర్స్టాండింగ్ టు దట్ ఎఫెక్ట్ ఇన్ రైటింగ్ ఇన్ ఫ్యాక్ట్ లెటర్ ఇట్ హ్యాజ్ ఆల్సో బిన్ ఫైల్డ్ ఆన్ 2/3/2006 అండర్ సార్. ఈ జడ్జిమెంట్లో క్లియర్గా ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సార్, కనీసం మనం దానిపై నిర్మాణాలు కూడా
చేసుకోవడానికి వీల్లేదు మిగులు జలాలపైన అనేటువంటి తీర్పు ఇక్కడ రావడం జరిగింది సార్ కనీసం దీనివల్ల ఈ రోజు మాకు ఎంత నష్టం జరిగింది సార్ వీళ్ళు మెమో ఫైల్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్తున్నారు సార్ నేను మెమో ఏ సందర్భంలో ఫైల్ చేయాల్సి వచ్చిందో నేను చెప్తానా సార్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు కర్ణాటక వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు సార్ సుప్రీం కోర్టు దీనికి అనుగుణంగా ఇక్కడ ఒక మెమో ఫైల్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లేకపోతే మేము అంగీకరించమనేటువంటి తీసుకొచ్చినప్పుడు సార్ ఇది ఒక్కటే సార్ ది అప్పర్ స్టేట్స్ The upper states strongly relied upon Para 28 of the Supreme Court judgment in OS 1, reported in 9 section 572, and to grant injunction restraining Andhra Pradesh from going ahead with the said projects and Jeppi. Dantlo, అదే విధంగా స్పష్టంగా కింద కూడా చెప్పడం జరిగింది సార్ ఈ నిర్మాణాలు ఏవి కూడా చేయడానికి వీల్లేదు ఆ పద్ధతుల్లో ఒక అండర్టేకింగ్ ఇవ్వకపోతే ఇంజంక్షన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అందుకనే నేను చెప్తున్నా సార్ ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్లో హక్కులు కోల్పోవడానికి మీరు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల కాలంలో ఒక్క గంప మట్టి తీసేయకపోవడం వల్ల ఒక్క ఇటుక పిల్ల పెట్టకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది అనేటువంటి చెప్తున్నా సార్ అదేవిధంగా ఓఎస్ వన్ లో మీ వాదనల్లో మీ వైఫల్యం ఫలితంగానే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ చేయాల్సి వచ్చింది సార్ అందుకనే నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా సార్ పోలవరం ప్రాజెక్టే మాకు హోప్ సార్ ఈరోజు ఇది మీరందరూ కూడా ఒక్కసారి నేను అర్థం చేసుకోమని చెప్తున్నా సార్ ఈరోజు మనము డివైడెడ్ స్టేట్ లో ఉన్నాం సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్డివైడెడ్ స్టేట్ ముఖ్యమంత్రి లాగా ఆలోచించవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా సార్ ఈరోజు కోర్ట్స్ ఉన్నాయి ట్రిబ్యునల్స్ ఉన్నాయి బోర్డ్స్ ఏర్పాటైనాయి సార్ గోదావరి బోర్డు ఏర్పాటైంది కృష్ణా బోర్డు ఏర్పాటైంది రేపొద్దున ఈ బోర్డ్స్ ప్రాజెక్ట్స్ వారిగా అలొకేషన్ చేసేటువంటి అవకాశం ఉంది సార్ తుంగభద్ర బోర్డులో మేము అనుభవిస్తా ఉన్నాం సార్ అనంతపురం జిల్లాలో అందుకనే బోర్డ్స్ ఏర్పాటవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈరోజు ఫాల్స్ ప్రిస్టేజెస్ పోవద్దండి ఎన్నో దశాబ్దాల పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టును ఆచరణ సాధ్యం కాకుండా పోయేటువంటి అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి సార్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అబ్జెక్షన్స్ రైజ్ చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం సార్ ట్రిబ్యునల్ కంప్లైంట్ చేసింది సార్ ఈ సందర్భంలో అన్ని పార్టీ మీరు మేము మాత్రమే కాదు సార్ ఈ రాష్ట్రంలో ఉన్నది అనేక పార్టీలు ఉన్నాయి మీకంటే మాకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు మీకంటే మాకంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు రైతు సంఘాలు ఉన్నాయి వీటన్నిటిని విశ్వాసంలోకి తీసుకోండి సార్ మీకొచ్చిన కొద్దిపాటి మెజారిటీతో మీరు అహంభావంగా పోవడానికి రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవకాశం లేదు సార్ పోలవరం ప్రాజెక్ట్ ఎగిన ఏదైనా అన్యాయం జరిగితే వీరంతా అబ్జెక్షన్స్ రైజ్ చేసి రేపొద్దున సెంటర్ కూడా దీనికి ప్రత్యేక హోదా ప్రత్యేకమైనటువంటిది ఎందుకు ఇవ్వాలా ఈ ప్రయోజనాలన్నీ కూడా పట్టిసీమ నెరవేరుస్తుంటే పోలవరం ఎందుకని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తే మేమేం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం సార్ అదే మా ఆందోళన పోలవరం ఏదైనా పరిస్థితుల్లో మూతపడితే దెబ్బతింటే మా రాయలసీమ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్ మా రాయలసీమకు సమాధి కట్టినట్టు అవుతుంది సార్ అందుకనే మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం తప్ప రాయలసీమకు చిత్తశుద్ధితో వాళ్ళు నీళ్లు తెస్తే మేము అంగీకరిస్తాం సార్ ఆ చిత్తశుద్ధిని బడ్జెట్ ప్రతిపాదనలో చివరిగా నేను ఒక్క మాట వాళ్ళని అడుగుతా ఉన్నా సార్ పోలవరం ప్రాజెక్ట్ తో ఈ రాష్ట్ర ప్రజలందరి బతుకులు ముడిపడి ఉన్నాయి సార్ హేస్టీ స్టెప్ తీసుకోవద్దండి సార్ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరిని విశ్వాసంలో తీసుకోండి సార్ ఇంత హడావుడి అవసరం లేదు సార్ ఈ హడావుడి అంతా చూస్తా ఉంటే నేను చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా సార్ నేను ఈ మధ్యనే ఒక ఇంటికి వెళ్ళా సార్ ఇంటికి వెళ్తే తల్లి బిడ్డ కొట్లాడుతూ ఉన్నారు సార్ నాకు బాగా తెలిసిన వాళ్ళు ఏమా బిడ్డ లేకలేక ఇంటికి వస్తే ఎందుకు కొట్లాడుతున్నావు అంటే ఆమె చెప్పింది సార్ సార్ దీనికి మా నా మీద మా ఆయన మీద ఏమాత్రం ప్రేమ లేదు సార్ మా ఆయన చనిపోయి చాలా రోజులైంది సార్ ఆ రోజు వచ్చి మళ్ళా ఈ రోజు వచ్చింది ఈ రోజు ఎందుకు వచ్చిందంటే సార్ యాక్సిడెంట్ విషయం కోర్టులో పరిష్కారం అయింది ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈ అమ్మకు మా తల్లి మీద తండ్రి మీద అమాంతమైన ప్రేమ వచ్చింది సార్ అని చెప్పింది సార్ అట్లాంటి ప్రేమ ఏదో పట్టిసీమలా కనపడతా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను